Agashorya and alage Malavikani chodabothunnamu ani telisindi ante different ages lo. So alage ikkada undetuvanti technicians lo kontha mandi different ages lo unnappudu vaalla photograph ela undindo okasari memu chupinchalanukuntunnamu. Lakshmi Uppal garu with your permission, photograph number 1 okasari photo play cheyara. ఇది ఎవరు? బాల్యంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే నాదైతే బాల్యం అంతా కలర్లోనే గడిచింది. సో నా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అయితే ఏమీ లేవు. ఇక్కడ ఉండే వాళ్ళలో బాల్యంలో బ్లాక్ అండ్ వైట్ ఎవరో నువ్వు కనుక్కొని మైక్ ఇవ్వాలి. ఇవ్వు లక్ష్మి మైక్. బాల్యంలో బ్లాక్ అండ్ వైట్ ఇది ఖచ్చితంగా అవసరాల శ్రీనివాస్ గారు కాదు, ఎందుకంటే ఆయన ఆ రైలింగ్ దగ్గర ఉండుంటాడు అప్పుడు కూడా, అంత చెయ్యి అందుకునే స్టేజ్లో ఉండడు. ఇది గ్యారంటీగా కళ్యాణి మలిక్ గారని ఆయన చూపుని బట్టి నాకు అర్థమవుతుంది. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్. అమ్మా భాస్కర్ భట్ల గారు, అసలు ముందుండే ఫోటో చూడమంటే వెనకుండే కారు చూశారు చూసారు మీరు. ఈ దీని వెనకాల ఇది వాట్ స్టేజ్? ఇది నాకు 10 ఏళ్ళు అండి. అప్పుడు 1982 మేము చెన్నై షిఫ్ట్ అయ్యండి కొవ్వూరు నుంచి. అది పొట్లేంద గారు తెలుసండి మీకు, పొట్లేంద గారు కేవి మహోదయన్ గారు అసిస్టెంట్ అండి. ఆయన ఇల్లు అది, ఆయన పక్కన ఆయన ఉండేవారు. ఆ మేడ ఆ పైన అంతస్తు మేము తీసుకున్నాం, అద్దెకి తీసుకున్నాం అండి. అప్పుడు అది అంటే అప్పుడే పుహలేంది గారు అలాగే ఆ సంగీత వాసనలన్నీ వచ్చేసాయి అంటారు. అదృష్టవశాత్తు కొంచెం వాసన అప్పిందండి మాకు కూడా. అదే అదే వాళ్ళ గేటు పట్టుకుని వేలాడుతున్నారు అంటే లక్ష్మీ ఉప్పల్ గారు చెప్తున్నారు. ఓకే ఇది అక్కడ 10 ఇయర్స్ స్టేజ్. ఇంకా స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ అది ద మోస్ట్ రొమాంటిక్ లుక్ తో. యా అది నాకు 23 ఇయర్స్ అండి. దట్ వాస్ ఇన్ చెన్నై. నేను అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఏవిఎం స్టూడియోస్లో తీసిన ఫోటో. 97 ఇది. ఎదురుగా ఉన్నది కీరవాణి గారు. అవునండి, మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకొక రోజు ఉందా ఆస్కర్స్ కి. సో విషింగ్ అస్ యూ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఆల్ ద బెస్ట్ అండి. ఆస్కర్ కొడుతున్నాం అంతే. థాంక్యూ సో మచ్. మన తెలుగు పాట మారు మ్రోగిపోతుంది గ్లోబలీ. సో ఇట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ కూడా, చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. కళ్యాణి మలిక్ గారు మీకు మీ అన్నయ్య గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నామండి. థాంక్యూ అండి. థాంక్యూ సో మచ్. అండ్ మీ పాటలు కూడా అంతే. మీరు అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు మీరు అందించినటువంటి పాటలన్నీ కూడా సోల్ టచింగ్ సాంగ్స్గా ఉంటాయి, ఎప్పటికీ మేము మర్చిపోలేము. మనసుకి హాయిని కల్పించేటువంటి పాటలు అంటే మీ పాటలు అందులో ఫస్ట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.